ఎంత వెరైటీగా అనిపించిందంటే ఆటో ఎక్కించిన తర్వాత వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నాను. నా మొహం సార్ అద్దంలో చూపించుకొని థూ అనుకొని అప్పుడు బయటకు వచ్చి చూశాను. అప్పటికి గంట అయింది ఆటో ఎక్కించి. ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఏమో ఏమనుకుంటుందో అని డిడ్ యూ రీచ్ అండ్ మెసేజ్ చేద్దాం అనుకున్నాను. నేనే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉంటే ప్రతి ఒక్క లైఫ్లో ఇట్లా ఒక నాస్టి ఫ్రెండ్ ఒకడు ఉంటాడండి. వాడి మాటలకు ఎంకరేజింగ్గానే ఉంటాయి కానీ వాడు చెప్పే మాటలకే డౌట్లు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. హలో, హాస్పిటలా? ఇక్కడ వస్తున్నా వస్తున్నా. అరే హాస్పిటల్కి వచ్చిన. హాస్పిటల్ ముందు 5-ఫ్లోర్ బిల్డింగ్ కనబడుతుందా కాక? లేట్ చేయకుండా దాని టెర్రస్ పైకి వచ్చే మందు స్టఫ్ రెడీ. ఊపించాలే బాయ్, శివాన్ చంపడానికి స్కెచ్ చేసిన రఘువరన్ లాగా ఎంతసేపు రా. అంటే మీకు చెప్తామన్నా. ఎవరు చెప్పండి. నువ్వు ఒకటైతే ఎవరికి చెప్పని, ఇదిగో ప్రామిస్. అదే రెండు అనుకు, అందరికీ పిలిచి 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 చెప్పేస్తా. చెప్పని ఫస్ట్ ఇవాళ ఒక అమ్మాయిని కలిసా. ఆయ్ దొరికే దొంగ ఏంటో అనుకున్న, ఇది మ్యాటరు. అరే ముందే చెప్తున్నా, మధ్యలో ఇంటర్ఫేర్ చేసావు అనుకో సీరియల్ ఎపిసోడ్ లాగా సాగతిస్తాను. ఒక సింగిల్ లైన్ ఎంతలో పొడుగ్గా చెప్పారులే. ఓకే, ఇందాక ఒక అమ్మాయిని కలిసాను రా, అంటే పొద్దునే, అంటే అంతకుముందు చూశాను కానీ అమ్మాయి చాలా బాగుంటుంది. అప్రోచ్ ఎలాగో అర్థం కావట్లేదు. కరెక్ట్గా మాట్లాడుకుందాం అనుకున్న టైంలో హ్యావ్ టు గో అంత వెళ్ళిపోతా అంటే ఆటో ఎక్కించాను, ఇంటికి పంపించాను. చెప్పరా ఇంకా వెనకాల దండి అడిగి నడిచాను, లేకపోతే ఏంటంటే బండిలో పెట్రోల్ కొట్టించా, గ్యాస్ కొట్టించా, వాచ్లో సెల్ వేయించా అని చెప్పని. ఏ బలి చెప్తున్నావురా నువ్వు. కంటిన్యూ కంటిన్యూ. ఫ్లో కట్ చేయడంలో నువ్వు కరెక్ట్ రా అసలు. సారీ సారీ. ఇందాక ఎక్కడ ఉన్నాను? అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయిని ఇందాక కలిసాను కదా, అంటే ఈ టైంలో ఫోన్ చేసి కాల్ చేస్తే ఏమని అనుకుంటుందా? అంటే నీకు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉందని బాగానే ఓవర్ యాక్షన్ చేసి ఉంటావు కదా. పర్లేదు బాగా, మరి సిగ్గు లేకుండా చెయ్యి. ఓకే, పక్క ఏమనుకోదా? ఏమైనా అనుకుంటే మాత్రం ఏమైనా పీకుతామే ఏంటి. మనం వెళ్ళి డూ యర్ డ్యూటీ అండ్ డిసేపియర్ అండ్ పవన్ కళ్యాణ్ అన్నాడు, మనం ఫాలో అవుతాం అంతే కదా. సో తప్పలేదు చెయ్యి. అంటే మెసేజ్ చేస్తాను. ఒక కాల్ మెసేజ్ చేయొచ్చుగా. లేదు, కవలని గ్యాప్ ఇస్తారు ఈ అబ్బాయిలు. అయినా హిస్ డిఫరెంట్, చూడ్డానికి నార్మల్ గా ఉంటాడు. నార్మల్ గా ఉండాలా? యా. మరి ఇందాక డిఫరెంట్ అన్న. యా హిస్ డిఫరెంట్ టు. మరి నార్మల్ గా ఉండమంటూ ఉంటాడా? ఏయ్ అడరు, నేను నా కింగ్ఫిషర్ చేయమని చెప్పి. కాల్ చేయనని మెసేజ్ పెడితే యాంది మామ. అరే ఆ దరిద్రపు లుక్ లాపరా, ఏదో ఎగ్జైట్మెంట్. వదిలే, కాల్ చేస్తున్నా. హలో. హే హాయ్ హాయ్. ఇంకో 4 హాయ్లు చెప్పు, పడుంటాయి. అంటే ఏం లేదు, ఊరికే సరదాగా చేశాను. సర్లే రేపు కలుద్దామా? ఏంటి నిజంగానా? నిజంగానే. అంటే అలా కాదు, యాక్చువల్లీ మీరు అడగకపోతే నేనే అడుగుదాం అనుకున్నా. తెలుసు, గుడ్ నైట్. హే హే అది కాదు, ఎక్కడ ఏంటి, ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే మంతెన సత్యనారాయణ లాగా. మంతెనా? వాట్? మంతెన సత్యనారాయణ లాగా అన్నమ్మ అనేమంటే సరిపోదు కదా, ఇంకేం తినాలో చెప్పాలి కదా. ఏం లేదు యాక్చువల్గా, అంటే ఎక్కడ కలుద్దామా అని. రేపు మార్నింగ్ 10:00కి కాల్ చేస్తా. ఓకే బాయ్. బాయ్. ఆ మాత్రం సరదా ఉండాలి కదా, లేకపోతే ఎలాగా? తను సరదాగా అంటుందో తెలీదు, సీరియస్గా ఇంతేనో తెలీదు. అంటే రేపు పొద్దున 10 ఫోన్ చేసి మియాపూర్కి వచ్చేయి అంటే ఎట్లా వెళ్ళిపోతాం? అంటే మియాపూర్కి పెట్రోల్ బడ్జెట్ అని చూసుకోవాలా, ట్రాఫిక్ ఏమైనా ఉంటే చూసుకోవాలా. ఇవన్నీ దాటి నేను కాదు కదా, శక్తిమాన్ కూడా వెళ్ళాడు. చూద్దాం. వస్తున్నారా బాబు?
నీ లవ్ స్టోరీ ఏందో కానీ నన్ను పొద్దునే లేపి గుంజులాడవింది. గుంజుకొచ్చిందే కాక నీకు కాల్ వస్తే నన్ను నిలపమనాలా? నీకు కాల్ వస్తే నేను ఎందుకు వెళ్ళిపోయేది? ఏ ఒక్కోబే అన్నిటికీ ఏదో ఒకటి అంటుంటావు. నాలాగా అనేటోళ్ళు లేకపోతే నీలాగ చేసేటోడు ఇంకా ఎక్కువ చేస్తాడు. అన్న ఇక్కడ మొహం ఒకటి కోటు చెప్తాప్ప. టెన్ అయిందిరా, ఇంకా కాల్ రాలేదు. 10:10 అయిందిరా, ఇంకా కాల్ రాలేదు. రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్లు కూడా ఇన్నిసార్లు ఎర్రని అయ్యా. అన్నిటికీ ఏదో ఒకటి అంటుంటావు. అవురా, కాల్ చేయకపోతే ఏం చేస్తావురా? అరే ఆ దరిద్ర తంగేసుకొని మన నాలుగు హాస్టల్ లేకరి తన్నం పెడతా నీకు. 11 అయిందిరా, ఇంకా కాల్ చేయలేదు. మెసేజ్ చేసి చూడు బే. అంతే అంటా లే. పంపించా. షీస్ టైపింగ్. ఓ రియల్లీ? దట్స్ మస్ట్ బి క్రేజీ. కంగ్రాట్స్. టైపింగ్. యాస్, ఎ మిలియన్ కమింగ్. టైపింగ్ ఎంత చెప్పా? కాల్. టైపింగ్. మెసేజ్ వచ్చింది. హే, హాయ్, సారీ, హ్యావ్ అనదర్ ప్లాన్, గోయింగ్ అవుట్. ప్రాంప్టింగ్ అవసరం లేదు, ఇంగ్లీష్ వచ్చాడు. చుట్టాలు వచ్చుంటారేమోరా. అదేందో, ఈ చుట్టాల్లో ప్రతి ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఎక్కువ. ఈ చిన్నపిల్లలు బయటికి తీసుకెళ్లి కేకులు మేకులు వాళ్ళ నోట్లోకి ఒక్కాల. మళ్ళీ కొంపకు తీసుకొచ్చి చుట్టాలతో మీ పిల్లలు సోపరండి, బ్యాగ్స్ నుంచి పంపరండి అని పొగడాల. అంతే అంటావా? పాజిటివ్గా ఉండరా, అంతకు మించి ఏముంటుంది పొద్దున్న 11 ఇంటికి. సర్లే. అబ్బో టేక్ కేర్ దాకా వచ్చింది. ఎవరు బాగానే ఉందిరా. ఎవరైనా ప్లాన్ చేసావా? సమోసానా? టెక్నాలజీ. హాయ్. హాయ్, ఏం చేస్తున్నా? నేనా? ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నా? బంపర్ ఆఫర్ గేమ్ షో చూడాలా, లేదా పట్టుకుంటే పట్టు చీర గేమ్ షో చూడాలా అని. శ్రావణ సమీరాల సీరియల్ చూడు. సో నువ్వు శ్రావణ సమీరాల అనే సీరియల్ చూస్తావు అన్నమాట? హే చిల్, ఐ డోంట్ వాచ్ సీరియల్స్. మరి ఆ శ్రావణ సమీరాల అనే సీరియల్ పేరు ఎలా తెలుసు? నీకు ఆ గేమ్ షోస్ ఎలా తెలుసాయి? మమ్మీ తెలుస్తుంది. సేమ్ హియర్. కానీ నేను ఆన్సర్లు ఇచ్చి చాలా తెలివిగా ఎస్కేప్ అవుతున్నావు. యు ఆర్ ఎ వెరీ బ్రైట్ గర్ల్ బ్యాగీ. ఏంటి? ఏం లేదులే, హ్యాండ్ ఇచ్చాక పొద్దున. ఓ యా, ఐమ్ సారీ అబౌట్ దాట్. యాక్చువల్లీ చుట్టాలు వచ్చారు అనుకున్నా. ఏమనుకున్నా? చుట్టాలు వచ్చింటారని. చుట్టాల గురించి నా ఫ్రెండ్ నాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని చెప్పాడు? ఎవరి ఫ్యామిలీలో చూసినా చుట్టాలు ఉంటారని, చుట్టాల్లో చూసినా చాలా మంది చిన్నపిల్లలు ఉంటారని, బయటికి కేకులు మేకులు అవన్నీ మెక్కిసాన్ని తీసుకెళ్లాలని, మళ్ళీ వాళ్ళు తీసేసి పోడాలని. అబ్బబ్బో, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మావాడు. ఒక రకమైన కంఫర్ట్ లెవెల్ ఉంది వీడితో. అంటే పొద్దున కలవకపోతే ఈవినింగ్ ఆ లైన్స్ మీద సతాయించే టైప్ ఏమో అనుకున్నా. కానీ హిస్ నాట్ లైక్ దాట్. హీ హ్యాస్ అ క్లియర్ మైండ్. ఎల్లుండి కలుద్దామా, ఈసారి పక్కా హ్యాండ్ ఇవ్వను. నమచా. హే, ఐ సెడ్ సారీ కదా, ఈసారి పక్కా. ఓకే చూద్దాం. ఓకే అయితే మరి ఎల్లుండి కలుద్దాం. ఓకేనా? బాయ్. యా, సీ యు దెన్. బాయ్. ఆ రోజు మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమని అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ వచ్చింది. అది చెప్దామనే చాలాసార్లు కాల్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసినట్టు ఉందండి, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, చూసుకోలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన చూసుకోలేదు, కానీ తన మిస్డ్ కాల్స్ అయితే చూశాను. వెంటనే తిరిగి కాల్ చేశాను, రెస్పాన్స్ లేదు. మార్నింగ్ కాల్ చేశాను, ఆఫ్టర్నూన్ మెసేజ్ చేశాను, ఈవినింగ్ వాట్సాప్ చేశాను, అయినా నో రెస్పాన్స్. అసలు అమ్మాయి మెసేజ్ పెట్టే వరకు నా పరిస్థితి చూడాలి. ఓ ఫ్లాప్ అయిన సినిమాకి తీసుకెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి బయట నుంచి తలపేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ ఫీలింగ్. మళ్ళీ చేస్తాను, పెట్టు. హలో, హాయ్, ఏమైపోయావు? హాయ్, నేను అడగాలి ఏమైపోయావు? స్విచ్ ఆఫ్ వచ్చింది మార్నింగ్ కాల్ చేస్తే. బా మార్నింగ్ స్విచ్ ఆఫ్ అయింది, చూసుకోలేదు. తర్వాత నేను కాల్ చేశాను, మెసేజ్ చేశాను, నో రిప్లై. ఓ సారీ అర్జున్. నోటీస్ చేశారా? తన పేరు ఫస్ట్ టైం అంది. సారీ, ఎందుకులే? వేర్ వర్ యు ఆల్ డే? ఐ గాట్ ఎన్ ఇంటర్వ్యూ కాల్ టుడే.
మార్నింగ్ కాల్ చేసి ఈరోజే ఇంటర్వ్యూ అన్నారు, సో హోల్ డే అక్కడే ఉన్న ఆఫీస్లో. ఓకే, ఎలా అయింది ఇంటర్వ్యూ? ఎలా అయింది? బాగానే అయింది. అంటే ఎవ్రీబడి వాంట్స్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, జాబ్ చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఏంటో విల్ లెట్ యు నో అన్నారు. సర్లే, బాగా టైట్ అన్నట్టు నువ్వు. మళ్ళీ మాట్లాడదామా అర్జున్? చెప్పు. నీకు హోలీ ఆడే అలవాటు ఉందా? హోలీయా? అదేంటి? అదేంటి, ఏదో మందు తాగే అలవాటు ఉందా అని అడిగిన టలా రియాక్ట్ అయ్యావు. హోలీయేగా? హోలీ అంటే కూడా అది పెద్ద అలవాటా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యాను. అర్జున్, మనం రేపు డెఫినెట్గా కలుస్తున్నాం. ఓయ్ హలో, నిన్నే చూద్దాం. పక్కా డెఫినెట్గా 10:00కి. సరే, ఈసారి చూడు, 10:00 అంటే 10:00. ఓకే ఓకే. ఏం రోయ్, పొద్దున్నే గెలిచినావు, ఏం కాదా? మళ్ళీ కాల్ చేస్తా రమ్మందా? రిలీఫ్ ఇస్తాను పిలిచినారా? రిలీఫ్? నేను జెండు బాబే రిలీఫ్ ఈ ఒక బే అన్నిటికి. ఈసారి చూడరా, చచ్చినా చేనుకోవాలి దానికి. ఆ చేసిన ఎత్తను చూస్తా, అన్నీ చూస్తా. ఫస్ట్ నువ్వు ఫోన్ కట్టే లోపల ఎత్తావు. చూద్దాం రా. చూద్దాం రా. చూడు, పందెం పందెం చూద్దాం. దొంగరాలు రావట్లేదా? చచ్చినత్తను చూస్తాను. హలో. హే, హాయ్, మార్నింగ్. అబ్బో, లేవనుకున్నా లేచే ఉన్నావే. ఏ చిచి, పొద్దున్నే లేస్తా నేను. సర్లే, నా లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చే నా ఫ్రెండ్స్ వాళ్ళని కల్పిస్తా. ఫ్రెండ్స్ వాళ్ళ? బంటి వాళ్ళు. బంటి? ఓకే ఓకే, ఐల్ బి దేర్. ఎవరో బంటి వాళ్ళని కల్పిస్తా అంటుందిరా. అరే నువ్వు రాచు కదా. రావు. అసలు సమస్య లేదు, రావు. రే, ఆమె ఏం రావట్లేదురా, ఇమాజినేషనా? అక్కడే ఉంది చూడు. హాయ్, కమ్ కమ్.
మోనికా ఏయ్ మదిలీద పిలవాలనే అదేదో ఆడుకుంటున్నారు ఆడుకుని వచ్చి అదో డిస్టర్బెన్స్ నువ్వు వచ్చుకొచ్చా నాతో వాటము నువ్వు హోలీ అర్థం రాత్రే చెప్పచ్చుగా నిన్న రాత్రే చెప్పాగా ఓ రాత్రి చెప్పావు పొద్దున ప్లేస్ చెప్పావు కనిపించావు గానీ కోతివే కనపడుతున్నా ఉన్నాగా అది సరే కానీ నిన్న ఒకటి అడగచ్చా స్ట్రైట్గా అడిగాయి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి దేని గురించి మన గురించి మన అన్నావుగా అదే అంటే నా లైఫ్లో ఏదో తొందరపడి ఏదో చేసేయాలని ఇలా అయిపోవాలని అలా అయిపోవాలని నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు నా ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి క్లియర్గానే ఉన్నాయి నేను చూడగానే బాగా అనిపించింది అలాగే నా గురించి తెలుసుకుంటామేమో అని అనుకుంటున్నాను ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అవుదాం ఫ్రెండ్స్ అవుదాం లాంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మ్యాటర్ నాకు తెలియదు సో నేను పుష్ చేసే రకం కాదు నువ్వు వెంటనే తొందరపడే టైపు కాదు ఇంతకంటే ఏం చెప్పగలను ఓకే సరే ఇంట్లోకి వెళ్తాను ఐ హ్యాడ్ ఫన్ మీటింగ్ యూ టుడే మళ్ళీ కలుద్దాం సరేనా స్కోప్ ఉందా ఇంట్రెస్ట్ ఉంటే స్కోప్ అదే ఉంటుంది అదన బస్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా బాబు ఎలా హౌ తెలుస్తోంది సినిమా డైలాగ్లు ఓకే టెక్స్ట్ మీ ఎప్పుడు అడగాల అయిందా పది వెళ్దాం ఇంకా ఎంటర్ ఒక నిమిషం దా ఒక పోయి వెళ్ళిపోరు బెడ్రూమ్ వెళ్ళిపోరు పోయి పది వెళ్దాం అదో మోహన్ డ్రైవర్ మన హెలికాప్టర్ యాంటీలాక్ చేయడం మర్చిపోలేగా ఆల్రెడీ హెలికాప్టర్ అట్లనే పోయినాయి అమ్మ ఒక్కటే దిడుతుంది ఏంటి ఏంటి సబ్స్క్రైబర్ కావాలనా నువ్వు అను 2-3 నిమిషాలు చెప్పిస్తా 5 లక్షల మందిని సబ్స్క్రైబర్ని